నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. మన వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్నటి వరకు బస్సు యాత్ర ఏపీ అంతా సుడిగాలి పర్యటన చేశారు. ఇరవై రెండు రోజులు చేశారు. వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అన్ని జిల్లాల్లో మేమంతా సిద్ధం సభల్ని సక్సెస్ చేశారు. నిన్న పులివెందులో నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఏపీ 2024 ఎన్నికలపైన మేనిఫెస్టోని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. రేపు 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. ఏంటి ఆ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు ఏంటి? మనకందిన సమాచారం అయితే మరి నవరత్నాలు గతంలో ఉన్న 9 నవరత్నాలు 8 పథకాలు కంటిన్యూ చేస్తానని చెప్పి అన్నారు. అదేవిధంగా రేపు ప్రకటించే మేనిఫెస్టోలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయన్నారు. అది కూడా పేద బడుగు మధ్యతరగతి కుటుంబాలకు, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి పెద్ద ఎత్తున మేలు చేకూర్చేలా పథకాలు ఉన్నాయని, అదేవిధంగా మహిళలకు కూడా పెద్ద ఎత్తున రాయితీలు వారికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మేనిఫెస్టో ఉండబోతుందని, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకు రుణాలు మాఫీ సంబంధించి కానీ ఇంకా చాలా కీలకమైన అంశాలు. మరి అంతేకాకుండా మహిళలకు ఉచిత ప్రయాణం. మరి కర్ణాటకలో సక్సెస్ అయ్యారు, తెలంగాణలో సక్సెస్ అయ్యారు, ఏపీలో సక్సెస్ అవుతారా, సక్సెస్ అవుతుందా లేదా అని పక్కన పెడితే, ప్రస్తుతం ఏపీలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ అయ్యే అవకాశం ఉందా, వాళ్ళు ప్రవేశపెడితే ఆర్థికంగా బడ్జెట్ పరంగా వచ్చే ఇబ్బందులు కూడా ప్రభుత్వాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. మరి వైఎస్ఆర్సీపీ ఆ విధంగా అడుగులు వేస్తున్నట్టుగా లేదు. నాకున్న సమాచారం అయితే ఉచిత బస్సు ప్రయాణాల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. మరి అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు యువతకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి మరి తొలి సంతకం అన్నారు. తొలి సంతకం ఇచ్చినప్పుడు వారికి వేతనాల విషయంలో కూడా మరి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉందంటున్నారు. మరి అదేవిధంగా వృద్ధులకి, మరి టీడీపీ అయితే 4,000 పెన్షన్ అన్నారు. మరి వృద్ధులకి ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తుంది. మరి ఈ పెన్షన్ కూడా పెంచే యోచన వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టు తెలిసింది. అది కూడా 4,000 వరకు, అంటే 4,500 వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఏడాది 2019 నుండి 2024 వరకు 500 చొప్పున ఎలా పెంచుకుంటూ వెళ్ళారో, అదేవిధంగా ప్రతి సంవత్సరం 500 చొప్పున 5 సంవత్సరాలు 5,525, 2,500 అంటే ప్రశ్నిస్తున్న 3,000ని 5,000 వరకు పెన్షన్ పెంచితే ప్రతి సంవత్సరం 500 కలుపుతూ పెన్షన్ ఇచ్చే ఆలోచన వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నట్టు తెలిసింది. మరి మేనిఫెస్టోలో అది ఎంతమేరకు వారు అమలు తీసుకొస్తారు, ఎంతవరకు ప్రకటించే అవకాశం ఉందో చూడాలి. ఏదేమైనా రేపు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో సంచలనం కలగబోతుందని వైఎస్ఆర్ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన పార్టీలు ఇప్పుడు దాపెట్టిన సూపర్ సిక్స్ అనే పథకాలు టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. జనసేనకి అయితే మరి ఎక్కడ కూడా కనీసం ఆ ఎజెండానే ఉన్నట్టు ఇక్కడ కనిపించలేదు. ఆ పరిస్థితి కూడా రూపొందించిన దాఖలాలు ఏమి లేవు. మరి 1-2 పథకాలు ఏమైనా ఉంటే అది టీడీపీతో కలిసి ఆ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది తప్ప వారిగా వారు పోటీ చేయడానికి అవకాశం ఏమాత్రం లేదని మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో మరి రేపు వైఎస్ఆర్సీపీ ప్రజలు తీసుకురాబోతున్న 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో చాలా కీలకమైన, ముఖ్యమైన, అన్ని వర్గాలకి ముఖ్యంగా ఓసీ వర్గాలకు కూడా ఉపయోగపడే విధంగా, మరి విద్యార్థులకి యువతకి అనేక వర్గాలకి ముఖ్యంగా మహిళలకి ఉపయోగపడేలా ఈ స్కీములు ఏమైతే ఉన్నాయో అవన్నీ అందుబాటులో తీసుకురావడానికి, ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మిగిలిన పార్టీలకి నిద్రపట్టే ప్రసక్తే ఉండదనేది వైఎస్ఆర్సీపీ చాలా బాహాటంగా చెప్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే ఏ విధంగా రేపు మేనిఫెస్టో ఉండబోతుంది, తీరుతెన్నులేంటి, ఏదేమైనా మనకందిన సమాచారం అయితే పక్కాగా పేద బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, మైనార్టీస్కి కూడా పెద్ద ఎత్తున వారికి ఉపయోగపడే విధంగా లబ్ధి చేకూరేలా, అదేవిధంగా ఉపాధి అవకాశాల కోసం అనేక రకాల యూనిట్ల స్థాపనకు రుణ సౌకర్యం, అదేవిధంగా డ్వాక్రా రుణాలు మాఫీ,
రైతులకు కూడా రైతు రుణమాఫీ పథకం విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా రేపు వచ్చే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో చాలా పెద్ద షాక్ ఇతర పార్టీలకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి ఎలాంటి షాక్ వైఎస్ఆర్సీపీ రేపు మేనిఫెస్టోతో ఇవ్వబోతుంది, మరి మిగిలిన పార్టీలకి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత షాక్లో ఉంటారా, షాక్ నుండి తేరుకుంటారనేది రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత కానీ తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి.